మిరప పంటలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం. మిరప పంటను ఆశించే రసం పీల్చు పురుగులైన పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు మరియు ఎర్రనల్లి ప్రధానమైనవి. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ రసం పీల్చు పురుగులను ఎలా నివారించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పేనుబంక లక్షణాలు. పేనుబంక పురుగులు పసుపు పచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన మరియు లేత కొమ్మల మీద ఆశించి రసం పీల్చడం వలన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. పేనుబంక పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వలన చీమలు ఆకర్షించబడతాయి మరియు ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారతాయి. ఆకులు పసుపు పచ్చగా మారడమే కాకుండా కాయ నాణ్యత తగ్గుతుంది. వీటితో పాటు హానికరమైన కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులుకు వాహకంగా వ్యవహరించి పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. పేనుబంక నివారణ చర్యలు. మిరప మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వారం ముందు పొలం చుట్టూ రెండు లేదా మూడు వరుసల మొక్కజొన్న లేదా జొన్నను విత్తుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మరియు కార్బెండజిమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. పేనుబంక ఉధృతి తెలుసుకోవడానికి అలాగే కొంతమేరకు నియంత్రించడానికి ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. పేనుబంక పురుగులు మిరప పంటను ఆశించినట్లయితే 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సం లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామైడ్ను 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగుమందులతో పాటు 1 మిల్లీలీటరు 10,000 ppm వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ లక్షణాలు. తెల్లదోమ చిన్నగా తెలుపు రంగు రెక్కలు కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు దాదాపు 4 వారాల పాటు రసాన్ని పీలుస్తాయి. తల్లి మరియు పిల్లదోమలు రసాన్ని పీల్చడం వలన ఆకులు ఎర్రబారి మొక్కల పెరుగుదల క్షీణిస్తుంది. తద్వారా ప్రమాదకరమైన చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ తెగులును వ్యాపింపచేసి పంటలో అధిక నష్టాన్ని కలగజేస్తాయి. తెల్లదోమ నివారణ చర్యలు. తెల్లదోమ ఉధృతి తెలుసుకోవడానికి అలాగే కొంతమేరకు నియంత్రించడానికి ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. తెల్లదోమ మిరప పంటను ఆశించినట్లయితే 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సం 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు లక్షణాలు. ఈ పురుగులు మన రాష్ట్రంలో మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుండి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. వాతావరణం పొడిగా, బెట్టగా ఉన్నప్పుడు, పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అధికంగా వృద్ధి చెందుతాయి. తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకు మారుతాయి.
పూత మరియు పిందె రాలిపోయి వాటి ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కాయలపై చారలు ఏర్పడతాయి. తామరపురుగు నివారణ చర్యలు. తామరపురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ లేదా 0.25 మిల్లీలీటర్ల స్పైనోసాట్ లేదా 1.25 గ్రాముల డైపెంతయురాన్ లేదా 2 మిల్లీలీటర్ల టోల్ఫెన్ పైరాడ్ లేదా 0.4 గ్రాముల ఫిప్రోనిల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. నాటిన 15 మరియు 45వ రోజు ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందచేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చెయ్యాలి. రసాయన సేంద్రియపు ఎరువుల సమతుల్యత పాటించాలి. పై ముడతతో బాటు క్రింద ముడత తెల్ల నల్లి కూడా ఉంటే 2 మిల్లీలీటర్ల క్లోరోఫెనాఫైర్ లేదా 1 మిల్లీలీటరు స్పైరోటెట్రామాట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెంతయురాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొత్త రకం తామరపురుగు లక్షణాలు. మిరప పంటలో మనకు ప్రతిసారి తామరపురుగుల్లో స్క్రిటోత్రిప్స్ డోర్సాలిన్ అనే రకం నారుమడి నుంచి కోత వరకు ఆశించి తీవ్ర నష్టం కలగజేసేది. కాని గత ఏడాది అనగా 2021వ సంవత్సరం నుండి క్రొత్త రకం తామరపురుగు థిప్స్ పార్విస్ ప్రైనస్ ఎక్కువ సంఖ్యలో మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నది. ఈ రకం తామరపురుగుల యొక్క పిల్లపురుగులు మరియు తల్లిపురుగులు ఆకుల భాగంలో పూలల్లో కాయలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. లేత ఆకులమీద ఆశిస్తాయి. ఆకులమీద ఆశించడం వలన మొక్క ఆకారం దెబ్బతిని ముడుచుకొని పోతాయి. పూత తెలుపు రంగులో ఉండటం వలన వీటి ఆడపురుగులు నలుపు రంగులో ఉండటం వలన వీటిని సులువుగా గుర్తించవచ్చు. పూరెమ్మలు మరియు కేసరాల నుండి రసం పీల్చడం ద్వారా పూలు వాడిపోయి కాయ అభివృద్ధి చెందదు. కాయపై ఆశించి రసాన్ని పీల్చడం కారణంగా కాయలు పొట్టిగా తయారవుతాయి మరియు వంకరలు తిరుగుతాయి. తద్వారా మార్కెట్లో ధర పలకదు. కొత్త రకం తామరపురుగు నివారణ చర్యలు. తామరపురుగులు ఎక్కువగా మొగ్గల్లో పూలల్లో మరియు కాయ యొక్క తొడిమల్లోకి చొచ్చుకుని ఉంటాయి. ఇవి పురుగుమందులకు తొందరగా నిరోధక శక్తిని పెంచుకోవడం వలన పురుగుల మందు పనితనం తగ్గిపోతుంది. గతంలో ఇవి ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్స్, పైరిథ్రాయిడ్స్ మందులను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. కావున సమగ్ర సస్యరక్షణ చర్యలతో వీటిని నివారించాలి. ఆరోగ్యవంతమైన నారుమడిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. కొత్త రకం తామరపురుగులను అదుపు చేయడానికి రైతులు తెలుపబడిన సూచనలు పాటించాలి. పంట అవశేషాలను కాల్చివేయాలి. కలుపు మొక్కలు, వయ్యారిభామ, తుత్తురు బెండ, రైలు కంప, జిల్లేడు పంట పొలాల గట్లలో లేకుండా చూడాలి.
మిరప పంటను నారుమడి వేసినప్పటి నుండి తామర పురుగులు ఆశించకుండా చూసుకోవాలి. కంచె పంటలుగా జొన్న, మొక్కజొన్న, మిరప పంట చుట్టూ 2-3 వరుసలు వేసుకోవాలి. అంతర పంటలుగా మిరపలో జొన్న లేదా మొక్కజొన్న, బొబ్బెర 10-3-1 నిష్పత్తిలో నాటుకుంటే మిత్రపురుగుల సంఖ్య పెరిగి తామర పురుగుల ఉధృతి తగ్గుతుంది. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. ప్రధాన పొలంలో వేపపిండిని 200 కిలోల చొప్పున వేసుకోవాలి. తామరపురుగులు మట్టిలో మరియు రాలిన ఆకులలో కోశిస్త దశను గడుపుతాయి. కాబట్టి సాళ్ల మధ్య తరచూ అంతరకృషి చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే కోశిస్త దశ సూర్యరశ్మికి చనిపోతుంది. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడరాదు. నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 25 నుండి 35 వరకు ఏర్పాటు చేసుకోవాలి. తామర పురుగులకు ఉపయోగించవలసిన పురుగుమందులను రైతులు విచక్షణారహితంగా పిచికారీ చేయకూడదు. వేప నూనె 3 మిల్లీలీటర్లు లేదా గానుగ నూనె 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. జీవ నియంత్రకాలైన బవేరియా బాసియానా 5 మిల్లీలీటర్లు లేదా లేకానిసేలియం లెకాని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి లక్షణాలు. ఎర్రనల్లి పురుగుల ఉధృతి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే అక్టోబర్ నెలలో మొదలై నవంబర్ డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. పూత దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలి కాపు గణనీయంగా తగ్గుతుంది. ఇవి ఆకు అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. అందువలన దీనిని వెనుక ముడత లేదా కింది ముడత అంటారు. ముదురు ఆకులు కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగుతో పెలుసుగా ఉంటాయి. ఎర్రనల్లి నివారణ చర్యలు. ఎర్రనల్లి నివారణకు 0.8 మిల్లీలీటర్ల స్పైరోమేసిఫెన్ లేదా 1.25 గ్రాముల డైఫెంతయురాన్ లేదా 0.25 మిల్లీలీటర్ల అబామెక్టిన్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రోపర్గైట్ 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడరాదు. నత్రజని ఎరువులు తగ్గించాలి. పైముడత క్రింది ముడత ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి 2 మిల్లీలీటర్ల క్లోరోఫైనాఫైర్ లేదా 1 మిల్లీలీటరు స్పైరోటెట్రామాట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెంతయురాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించగలరు లేదా మా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-1800-1551.